శ్రీ గురుపు పూర్ణమ మహాగణాధిపతి నమ ములుగు డాట్ కాం ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధార్థి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభోదయ శుభాకాంక్షలు మేషం నుంచి మిన్న వరకు ఉన్నటువంటి పన్నెండు రాశుల వారికి సూర్యమాణాలను అనుసరించి ఫలితాలు ఈ నెల ఇరవై తేదీ నుంచి ఇరవై ఆరో తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితిని అనుసరించి ఈ ఫలితాలు వర్తిస్తాయి ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఆర్థికంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం సూచిస్తోంది ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉంది ప్రజా సంబంధాలు మెరుగు మెరుగుపరచుకోవడానికి ఎక్కువగా శ్రమపడాలి కుటుంబ సమస్యలు కొన్ని పరిష్కారం అవుతాయి స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు కూడా పరిష్కారం అవుతాయి దైనందిన జీవితంలో ఎదురయ్యేటువంటి కృత్యాలని విషయాల్ని విజయవంతంగా ఎదుర్కొని అనుకూలమైన ఫలితాలు సాధిస్తారు వివాహాది శుభకార్యాలు ఘనంగా చేయగలుగుతారు మానసికమైన సంతోషం కలుగుతుంది స్వగృహ నిర్మాణం అనే కోరిక నెరవేరుతుంది ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం సంప్రాప్తమవుతుంది కొన్ని సందర్భాల్లో ఈ రాశిలో జన్మించిన వారికి ఆరెంజ్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య రెండు ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు బుధవారం కానీ గురువారం కానీ బయలుదేరి వెళ్ళండి మంచి ఫలితాలు సభ ప్రతి ప్రతిరోజు ప్రతిరోజు చెప్పుడాను అష్టమునిగా తోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన లక్ష్మీ తామర ఒత్తులతో లక్ష్మీదేవికి దీపారాధన చేయొచ్చు ఆంజనేయ హనుమాన్ వత్తులతోటి ఆంజనేయ స్వామికి దీపారాధన చేయొచ్చు నవగ్రహ ఒత్తులతోటి నవగ్రహాల దగ్గర దీపారాధన చేయొచ్చు ఈ తెల్లజిల్లుడి ఒత్తులతోటి గణపతికి దీపారాధన చేస్తే గణపతి అనుగ్రహం లభిస్తుంది ఊర్ణమత్సవాయ ఒత్తులతోటి శివాలయంలో కానీ శివుడి దగ్గర కానీ దీపారాధన చేయొచ్చు అదే కోణంలో ఓం నమో నారాయణ ఒత్తులతోటి ఏ వైష్ణవాలయంలో అయినా ఇంట్లో అయినా దీపారాధన చేయొచ్చు ఎరుబోత్తులతోటి పసుపు ఒత్తులతోటి అమ్మవారి దగ్గర దీపారాధన చేయటం వల్ల పిల్లలకు సంబంధించినటువంటి సమస్యలు భర్తకు వృత్తి ఉద్యోగాల పరంగా ఉన్న సమస్యలు తీరిపోతాయి వీటన్నిటికీ ఒక్కో దానికి ఒక్కో ప్రత్యేకత ఉంది అన్నింటి కూడా అసమూలిక తేరతో దీపారాధన చేయటం చెప్పదగినటువంటి విషయం ఏ పూజ ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్ లో లాగిన్ అవ్వండి